हेलो फ्रेंड्स नेनु मी मधु मीरु चूस्तुन्नारु तेलंगाण कोलुवुलु यूट्यूब चैनल फ्रेंड्स ई रोजु विविध दिनपत्रिकल्लो वच्चिनटुवंटि इंपार्टेंट एडुकेशनल अप्डेट्स अयिते ओक वीडियो रूपंलो मी मुंदुकु अयिते तीसुकुरावडं जरिगिंदि फ्रेंड्स वीडियो नच्चिते खच्चितंगा लाइक चेसि मी फ्रेंड्स अंड फ्यामिलीकि अयिते षेर चेयंडि फ्रेंड्स इक चूसिनट्लयिते मुंदुगा वच्चेसि टीएसपीएससी नुंचि ओक लेटेस्ट अप्डेट अयिते रावडं जरिगिंदि टीएसपीएससी वेबसाइट लो ग्रूप फोर जवाबु पत्राल अंटू कूडा इक्कड मरोक अपडेट अयिते चूसुकोवच्चु अंदुबाटुलोकि प्रश्न पत्राल प्राथमिक कीलु ई नेल 30 नुंचि वच्चे नेल 4 तेदी वरकु अभ्यंतराल स्वीकरण अंटू कूडा इक्कड चूसुकोवच्चंडि तेलंगाणा स्टेट पब्लिक सर्विस कमीशन टीएसपीएससी निर्वहिंचिनटुवंटि ग्रूप फोर परीक्षल प्राथमिक कीलनु तन वेबसाइट लो अयिते अंदुबाटुलोकि अयिते तेच्चिंदि अदे विधंगा ग्रूप फोर परीक्षलकु हाजरैन अभ्यर्थुल जवाबु पत्राल स्कानिंग कापीलनु सैतं అభ్యర్థుల కోసం వెబ్సైట్లో ఉంచింది వీటిని వచ్చే నెల 27వ తేదీ వరకు వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి మీరైతే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ ఫోర్ జవాబు పత్రాలు కమిషన్ వెబ్సైట్లో ప్రాథమిక కీలు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ గమనించినట్లయితే సారథికారులకు 30% పిఆర్సీ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి తెలంగాణ సాంస్కృతిక సారథిలో 583 మంది కళాకారులకు 30% పిఆర్సీ పెంచుతూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి ప్రస్తుతం ఒక్కొక్కరికి 24,514 వేతనం ఇస్తుండగా 30% పిఆర్సీ పెంపుతో 31,868 జీతం అందుకోనున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ మనం క్లియర్గా గమనించినట్లయితే సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్దు మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు 2022లో 177 పోస్టులకు ఎగ్జామ్ పెట్టిన సింగరేణి మాస్ కాపింగ్ జరిగిందంటూ కోర్టుకు వెళ్ళిన పలువురు అభ్యర్థులు తీర్పు కాపీలు అందక నిర్ణయం తీసుకోమంటున్న సింగరేణి అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక సింగరేణి కారీ సంస్థ అయినటువంటి 2022లో నిర్వహించినటువంటి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టులు ఉత్తర్వులు అయితే జారీ చేసింది పరీక్షల నిర్వహణ సరిగ్గా లేదని మాస్ కాపింగ్ జరిగిందని పలువురు అభ్యర్థులు అయితే ఇక్కడ కోర్టుకు వెళ్లడంతో విచారణ జరిపిన కోర్టు సోమవారం తుది ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంతో పరీక్షలను రద్దు చేయడమా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వడమా లేదంటే అప్పీల్కు వెళ్లడమా అనే విషయంపై సింగరేణి యాజమాన్యం లీగల్ అడ్వైజర్లతో చర్చ జరిగినట్లు కూడా ఇక్కడ తెలుస్తుందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే 2-3 రోజుల్లో డిఎస్సీ జీవో అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు గైడ్ లైన్స్ ఖరారు చేయనున్న విద్యాశాఖ సర్కార్ స్కూళ్ళలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాల తయారీలో విద్యాశాఖ నిమగ్నమైంది దీనికి సంబంధించిన 2-3 రోజుల్లో జీవో ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది ఇప్పటికే రాష్ట్రంలో 5089 రెగ్యులర్ టీచర్లతో పాటు 1523 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పరీక్ష నిర్వహణ గైడ్ లైన్స్ షెడ్యూల్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు 1 నుంచి 7వ తరగతుల వరకు అనుగుణంగా స్థానికతతో మార్కులతో పాటు 95% లోకల్ కేటగిరీ ఉద్యోగాలు కొత్త రిజర్వేషన్ల అమలు తదితర అంశాలను దాంట్లో పేర్కొన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ గమనించినట్లయితే 15 తర్వాతే సమగ్ర నోటిఫికేషన్ టీచర్ నియామక పరీక్షపై విద్యాశాఖ ముమ్మర కసరత్తు విధి విధానాలపై 2-3 రోజుల్లో ఉత్తర్వులు డిఎస్సీల ఏర్పాటు తదితర అంశాలపై అధికారుల చర్చలు రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత పరీక్ష విధానాలకే మొగ్గు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఆన్లైనా లేదా ఆఫ్లైనా అనేది ఇంకా తెలియట్లేదు అలాగే పోస్టులు వేటేజీ ఇంకా అస్పష్టత అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక విద్యా ఉద్యోగ సమాచారం మరింత చూసినట్లయితే గ్రూప్ ఫోర్ ప్రిలిమినరీ కీ అయితే విడుదల అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే చూసుకోవచ్చు అలాగే జేఎన్టీఈలో బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఎంబీఏ టీఎం ఎంబీఏ ఈవింగ్కు దరఖాస్తులు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ రావడం జరిగింది అలాగే సెట్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల అర్హత కోసం నిర్వహించే అటువంటి టీఎస్ సెట్ దరఖాస్తుల గడువు మంగళవారం ముగియనున్నది అయితే గడువు పెంపునకు పలువురు అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో సెట్ దరఖాస్తుల గడువును పెంచే అంశాన్ని ఓఏ అధికారులు అయితే పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే వెబ్సైట్లో పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల హాల్ టికెట్లు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ చూసుకోవచ్చు ఈ వీటికి సంబంధించిన పరీక్షలు సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక
మరొక అప్డేట్ గమనించినట్లయితే టీఎస్ సెట్ దరఖాస్తు గడువు నీడే ఆఖరు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే హైదరాబాద్ జిల్లాలోని టీవీవీపీ హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జల్ స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల కావడం జరిగింది. మొత్తం ఖాళీలు 69, స్పెషాలిటీ ఓబీ అండ్ జీ, అనెస్థీషియా, పీడియాట్రిక్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్ అండ్ ప్యాథాలజీ సంబంధించి. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్/6. మరిన్ని వివరాలకు https://hyderabad.telangana.gov.in సంప్రదించి మీ యొక్క అప్లికేషన్ అయితే కొనసాగించండి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే.